అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ సంకల్పంతోనైతే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో కానీ నిజంగా ఆయన కళ సాకారం అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎంతోమంది క్రీడాకారులు ఆడుదాం ఆంధ్ర ద్వారా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందేందుకు ముందుకు వెళ్తున్నారు. దీనికి నిదర్శనమే విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో అలమండ గ్రామానికి చెందిన కే పవన్ అలియాస్ ఆనంద్ పాల్. ఇప్పుడు రీసెంట్గా ఆడుదాం ఆంధ్రాలో తన ప్రతిభను చూసి చెన్నై సూపర్ కింగ్స్ దృష్టిలో పడ్డాడు. వాళ్ళు కూడా తనకి శిక్షణ ఇచ్చి ఆడించేందుకు కూడా తీసుకువెళ్తున్నారు. ఒకసారి తనని ఇంటర్వ్యూ చేద్దామా? అమ్మా, ఇక్కడ పవన్ ఆనంద్ పాల్ రీసెంట్గా ఆడుదాం ఆంధ్ర నుండి ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడు కదా అబ్బాయి, వాళ్ళు ఇల్లు ఎక్కడమ్మా? ఇదేనా ఇక అమ్మ ఇల్లా? ఓకే. హాయ్ మ్యామ్. ఇద్దరులో ఎవరు పవన్? నువ్వా? ఛాంపియన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థాంక్స్ మేడం. ఎలా ఎలా ఉంది ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్? రా, నీతో కూర్చొని చాలా మాట్లాడాలి, కూర్చో. తను మీ బావా? బావా. ఇద్దరు ఒకేలా ఉన్నారు? అవునా? రండి, అయితే మీతో చాలా మాట్లాడి నేనైతే సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా మీ గురించి చాలా విషయాలు చెప్పేయాలి. దా ఇలా జరుగు, మీ గురించి మీ బావను కూడా అడుగుతాను. హే పవన్, ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయావేమో, అక్కడ మేము ఇలా అడగగానే అదిగో ఇల్లు అదిగో ఇల్లు అని చూపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది హ్యాపీయెస్ట్ మూమెంట్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. మా వీధిలోనే కాదు, మా ఊరు మొత్తం కూడా ఎవరు అడిగినా సరే డైరెక్ట్ మా ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు ఎవరినైనా. అసలు అంటే ఈ ఛాన్స్ నీకు ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ దీంట్లో ఆడేందుకు అవకాశం ఎలా వచ్చింది? అంటే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని జగన్ గారు పెట్టారు, అందులో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అలాగే కష్టపడి స్టేట్ వరకు వెళ్ళగలిగాను. అక్కడ నా టాలెంట్ని చూసి సిఎస్కే ప్రాంచెస్ వాళ్ళు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. అంటే దత్తత తీసుకోవడం అనేది చేశారు, దానివల్ల నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది సిఎస్కే ప్రాంచెస్ వల్ల. యాక్చువల్గా అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ప్రస్తుతానికి. మొత్తం విజయనగరం డిస్ట్రిక్ట్ మొత్తం నేనంటే ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇంత పెద్ద పైకి వెళ్ళాడా, ఈ అబ్బాయి ఎలా వెళ్ళాడు ఏంటి అని అందరూ చెప్పుకోవడమే. అంటే ఎక్కడ చదువుకున్నా చిన్నప్పటి నుంచి ఈ ఆట మీద ఆసక్తి ఎలా వచ్చింది? అంటే మేడం, నాకు 10 ఇయర్స్, ఇంటి పక్కన గల్లీలో ఆడుకునేవాళ్ళము. అక్కడ నుంచి జడ్పీజీహెచ్ స్కూల్ హై స్కూల్ అని అలమండ్లో 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. అక్కడ కూడా డ్రిల్ మేడమ్స్ అందరూ నాకు సపోర్ట్ చేసి ఆడించారు. అక్కడ హై స్కూల్లోనే అలా నేర్చుకుంటూ పైకి వచ్చాను. అలాగా 200-300 మనీకి నేను బయటికి వెళ్ళి మ్యాచ్లు ఆడేవారము ఇద్దరము. ఎక్కడికి వెళ్ళా ఇద్దరిని పిలిచేవారు, ఫోన్ చేసి ఇలా మ్యాచ్కి రండి, ఇలా 300 ఇస్తాం 400 ఇస్తామని అలాగే వెళ్ళేవారము. ఒకరోజు డిస్కషన్ చేసుకున్నాము ఇద్దరము, 300కి 400కి వెళ్ళడం ఏంటి, మనం ఇంకా ముందుకు తెలియాలరా, మన టాలెంట్ ఎవరికి తెలియటం లేదు, గుర్తించట్లేదు మనల్ని అనేసి అనుకున్నాము. ఇంతలోనే జగన్ గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పెట్టారు, అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఓన్లీ అలమన్న గ్రామం నుంచి ఒక టీము. నువ్వు బ్యాట్స్మెన్ వా బౌలర్ వా? బ్యాట్స్మెన్ అంటే యాక్చువల్గా ఆల్రౌండర్ నేను. స్టార్టింగ్ స్టార్ట్ చేయడము బౌలర్ నా నుంచే, బ్యాటింగ్ చేయడం కూడా నా నుంచే. అసలు యాక్చువల్గా రెండు విధాలుగా ఆల్రౌండర్ ప్రదర్శన చూపించేవారు ఇద్దరమే కూడా. అది సిఎస్కే బ్రాంచెస్ వాళ్ళు గుర్తించారు స్టార్టింగ్ నుంచి. అసలు మేము సెమీస్ వరకు వెళ్ళి పోయాము, అక్కడ మాకు ఈ అవకాశం వస్తుందని అనుకోలేదు మేము. అంటే ఫైనల్ కొట్టే వాళ్ళకి అవకాశం వస్తుంది కదా, మళ్ళీ తొక్కేస్తారేమో అనుకున్నాము. కాకపోతే వాళ్ళు ఫైనల్లో కాకుండా సెమీస్ వరకు వచ్చినా ఫైనల్కి వెళ్ళినా ఎవరు బాగా ఆడగలిగారు, ఎవరిలో ఎంత టాలెంట్ ఉందని చూసి మమ్మల్ని ఇలాగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అవునా? ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. దీన్ని విన్న తర్వాత అమ్మా నాన్న ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే మేడం, అమ్మా నాన్న అంటే నాకు డాడీ చిన్నప్పుడే చనిపోయారు, నాకు 6 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. మమ్మీ రీసెంట్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. ఎలా అమ్మా? అంటే మమ్మీకి హెల్త్ బాగోలేదు. ఓకే. డాడీ ఎలా చనిపోయారో నాకు తెలియదు, అప్పుడు చాలా చిన్నపిల్లన్ని తెలియదు నాకైతే. అంటే అమ్మకి నువ్వు చిన్నప్పటి నుండి క్రికెట్ గేమ్ ఆడడం తెలుసా? ఎంకరేజ్ చేసేది అలాగే తిట్టేది కూడా. ఎప్పుడు క్రికెట్ అయినా నీకు అంటూ ఒక భవిష్యత్తు చూసుకోవా, జాబ్ చేయవా, ఇంకా నీకేం వైఫ్ వస్తే ఆ వైఫ్ని ఎలా చూసుకుంటావు, ఇల్లు కొట్టుకుంటావా లేదా అని మా నాన్న మాట్లాడే. ఎలా ఫీల్ అయ్యేది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎలా సప్రెస్ చేసేవాడిని? సప్రెస్ అంటే యాక్చువల్గా మేడం ఎవరైనా వస్తే చాలు, మేడం ఇంటికి ఎవరైనా వస్తే చాలు. అమ్మ అయితే ఒక అద్భుతంలా ఏంటి మా ఇంటికి ఇలా వస్తున్నారు అనుకునేది, కానీ అమ్మలేదు. అవకాశం అయితే నేనైతే చేతుల జారిపోయింది అనుకుంటున్నాను నేనైతే అమ్మలేకపోవడం వల్ల.
అమ్ముంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎస్, అమ్మకి ఏం చెప్పాలి? అమ్మ ఉండుంటే ఏం చెప్తావు చెప్పు ఒకసారి. అమ్ముంటే ఏం చెప్తా మేడం, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎక్కడో తీసుకెళ్దాం అనుకుంటాను అమ్మని, టాప్లో పెడదాం అనుకుంటాను అమ్మ ఉండుంటే, కానీ అవకాశం లేదు నాకు బేళ్ళకి. అసలు ఐ లవ్ యూ అమ్మా. నేను ఇంతవరకు వెళ్ళడానికి కారణమైతే ఒక విధంగా నువ్వే, నువ్వు నన్ను సపోర్ట్ చేసావు, కానీ నీ వల్ల నేను ఇంతవరకు వెళ్ళగలిగానమ్మా. మిస్ యూ అమ్మా. మా అమ్మ ఉంటే ఈ పాటికి చాలా ఎగిరిగి అంతలేసేదేమో అందరూ, కాకపోతే అలా అయిపోయింది అంతే. అది నా రాత అనుకుంటాను నేనైతే. యా, అయితే ఇప్పుడు మరి అమ్మ నాన్న ఇద్దరు లేరన్నా, ఎవరి దగ్గర ఉంటున్నావు నాన్న నువ్వు? అయితే చిన్నప్పటి నుంచి అమ్మమ్మ చూసుకుంది, నెక్స్ట్ అక్కడ నుంచి అమ్మమ్మతో పాటు మామయ్య పెద్ద మామయ్య ఉంటాడు వైరాజ్ అని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిని ఎలాగైతే చూసుకుంటారో నన్ను అలాగే చూసుకుండేవారు. నా పేరెంట్స్ చనిపోయిన కాడి నుంచి. వాళ్ళ అబ్బాయి అంటే తినేనా? తినే మా బాబే. ఓకే ఓకే. అయితే మీ ఇద్దరు కలిపి అనమాట ఆడుకుంటారా? ఎన్ని అద్దాలు పగలు కొట్టారు ఇద్దరు కలిపి? ఇద్దరికి ఇంట్లో దరువులు అయ్యావా? అది అలాగా అవుతుండే మేడం. ఇంట్లో అయితే మాకు క్రికెట్ మీద సపోర్ట్ చేసేవారు కాదు, అంటే చదువు స్టడీ స్టడీ స్టడీ, అంటే ఫ్యూచర్ లో నువ్వు అలా పాడైపోతావు పాడైపోతావు అనేసి ఏదేదో మాట్లాడుతుండేవారు. అండ్ మేము కూడా ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వదిలేస్తుండేవారు. అలాగా స్కూల్కి వెళ్ళడం, ఏమైనా మ్యాచెస్ ఉంటే మ్యాచెస్కి వెళ్ళిపోవడం, తర్వాత స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళిన తర్వాత సేమ్ యాస్టిస్ అంతే. కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏమైనా మ్యాచెస్ ఉన్నాయని చెప్తే మ్యాచెస్కి వెళ్ళిపోతుండేవారు. అండ్ అయితే మాకు మ్యాచ్ ఫీజులు ఇచ్చేస్తుండేవారు, అంటే 200-300కి మేము ప్లే చేయడానికి వెళ్ళిపోతుండేవారు గేమ్ ఇద్దరం కూడా. అండ్ అలా అయిపోయిన తర్వాత చిన్న చిన్న టోర్నమెంట్స్ అవుతుంటాయి, విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, బొబ్బిలి అలాంటివి. ఇద్దరం కూడా మాకు కాల్ చేసి రమ్మనేవారు, అంటే వాళ్ళ సైడ్ నుంచి మేము ఆడ ప్లే చేయడానికి. అలాగే వెళ్ళి ఆడుతుండే అలా ప్లే చేసి మా మనీ అది ఇచ్చేవారు మాకు. అండ్ తర్వాత జగన్ గారు ఎప్పుడైతే ఆడదాం అందరు కాన్సెప్ట్ పెట్టారో, ఇలాగ విలేజ్ లో ఇలాగ టాప్ ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి మన సచివాలయం టీం వాళ్ళు మాకు కాల్ చేయడం జరిగింది. మేము రిజిస్ట్రేషన్ చేసాం, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత విలేజ్ స్థాయి నుంచి మండల స్థాయికి వెళ్ళాం, మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి వెళ్ళాం, నియోజకవర్గం నుంచి డిస్ట్రిక్ట్కి వెళ్ళాం, డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ వచ్చి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి వెళ్ళాం. స్టేట్ లో ఒక మ్యాచ్ కొట్టాం, ఒక మ్యాచ్ కొట్టిన తర్వాత సెకండ్ మ్యాచ్ ప్లే అయినప్పుడు ఇలాగ చెన్నై స్పాన్సర్స్ వాళ్ళు వచ్చారని చెప్పారు, మా అందరికి సెకండ్ కూడా ఇచ్చారు, ఇన్విటేషన్ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారంటే, మీరు ప్లే చేయండి, ఆల్ ది బెస్ట్ అని జస్ట్ అదే చెప్పారు. ఇలాగ సెలెక్ట్ చేస్తాం అది ఇది అని కూడా చెప్పలేదు, జస్ట్ ప్లేయింగ్ చూడడానికి గల వచ్చారు అనుకున్నాం మేమైతే. ఎప్పుడైతే మేము మాకు టాస్ ఆ రోజు పోయింది, టాస్ పోయింది అప్ టు బాల్ ఫస్ట్ వచ్చింది మాకు. బౌలింగ్ వేసిన తర్వాత ఫస్ట్ స్పెల్ 3 ఓవర్స్ 10 ఓవర్స్ లో 3 ఓవర్స్ పవర్ ప్లే ఉంటుంది, ఆ 3 ఓవర్స్ మేమే వేస్తాం, ఇప్పుడు వీడియో నేనే వేస్తాం పవర్ ప్లే అనేది. అండ్ ఆ పవర్ ప్లేలో 18 బాల్స్ లో 9 రన్స్ గెలిచాం, 18 బాల్స్ లో. అది స్టార్టింగ్ నుంచి విలేజ్ నుంచి స్టేట్కి వెళ్ళిన దాకా ఇలానే బౌలింగ్ వేసుకుని వచ్చాం. ఈ దీని యొక్క స్పిరిట్ అతను చూసి చెన్నై స్పాన్సర్ వాళ్ళు చూసి మా బ్యాట్లకి ఏంటంటే ఆ మ్యాచ్ పోయింది. తర్వాత మ్యాచ్ పోయిన తర్వాత మాకు తెలిసింది ఇలా సెలెక్టర్లు వచ్చారు, ఇలా చేశారు, ఇలా మీ గేమ్ చూశారు, బట్ ఐ థింక్ మ్యాచ్ పోయింది, మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారో చేయరో తెలియదు అని చెప్పేసిన తర్వాత మేము చాలా ఫీల్ అయ్యాం. సరే మా లక్ మేమే తన్నుకున్నాం, కాల్తో తన్నుకున్నాం అని మాకు అలా అనిపించింది. ఎప్పుడైతే ఫైనల్స్ వైజాగ్ ఫైనల్స్ స్టేడియంలో పెట్టిన తర్వాత జగన్ గారి నోటంట మా వాడి పేరు వచ్చిందో, మాకు ఒకేసారి సడన్ గా షాక్ తిన్నట్టు అయిపోయింది. ఏంటి ఇది నిజమా అని, మా మ్యాచ్ పోయినా సరే వాడిని ఇలా సెలెక్ట్ చేశారా అని చెప్పేసి మాకు ఒకేసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎప్పుడైతే ఇలా చూసామో వెంటనే మా ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ కాల్ చేసి ఇలా కంగ్రాచులేషన్ చెప్తున్నారు. మాకు సడన్గా ఏడ్ చెప్పలేదు తెలియలేదు. అప్పటి నుంచి వన్ బై వన్ కాల్స్ వస్తున్నాయి. ఇలా కలెక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు కాల్ చేస్తున్నారు, ఇక్కడ నాయకులు ఫోన్ చేస్తున్నారు, మా రిలేషన్షిప్ ఫోన్ చేస్తున్నారు. అలాగా మొత్తం ఏ టు జెడ్ చేయడం వల్ల మా వాడికి అయితే ఫుల్గా ఎక్కడికో వెళ్ళిపోయాడు ప్రెసెంట్ అయితే. యాక్చువల్లీ మన విజయనగరం అనేసరికి కొంచెం వెనుకబడిన జిల్లా, ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు కానీ ప్రోత్సహించే వారే కరువు అని చెప్పుకోవచ్చా? అంటే మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? రాజకీయ నాయకులు అయితే కావచ్చు, మీకు ఏ విధంగా ప్రోత్సాహం ఉండేది? అంటే మేడం ప్రెసెంట్ అయితే మాకు ప్రోత్సహించింది అయితే ఎవరు లేరండి. యాక్చువల్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ప్రెసెంట్ ఇలాగ బయట మ్యాచ్లు చూసి
ఇలా చేయాలి, అలా ఆడాలి, ఇలా ఆడాలి అంటూ మాకు ఇదేం లేదు. అంటే చిన్నప్పటి నుంచి అదొక మా ఇద్దరికి ఇంప్రెషన్, అంటే మా వంశపరంగా మాకు ఈ క్రికెట్ అనేది వచ్చిందంట. మా బాబాయ్ అంటే చాలా ప్లేయింగ్ చేసేవాడంట, చాలా బాగా ఆడేవాడంట, నాగరాజ్ అని మా బాబాయ్. వాళ్ళ యొక్క వారసత్వం అలా వచ్చిందిరా మీ ఇద్దరికి అని చెప్పి చుట్టుపక్కల అనేవారు. ఇలా మీ ఇద్దరం అప్పుడు స్కూల్కి వెళ్ళి ఇలా ప్లేయింగ్ చేసుకోవడం, ప్లేయింగ్కి వెళ్ళిపోతుండేవారు ఇద్దరును. అలా ఆడడం వల్ల జస్ట్ చిన్న గల్లీ గ్రౌండ్లో ఆడుకునేవారు. గల్లీ గ్రౌండ్ నుంచి అలాగలాగలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అలాగే డిస్ట్రిక్ట్ స్టేట్ వరకు ఇలా ఆడే అవకాశం వచ్చింది ప్రజెంట్ మాకు. దానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మేబీ ఇలాగా మేము ఆకదాయిగా తీసుకునే గేమే మాకు ఇప్పుడు ఇంత ఇంప్రెషన్ అయ్యింది. దానికైతే చాలా సంతోషంగా ఉంది మేడం ప్రజెంట్. పవన్, స్కూల్స్ టీచర్స్ తోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకున్నావా, వాళ్ళ నుండి ఏ విధంగా వచ్చింది రెస్పాన్స్ అనేది? షేర్ చేసుకోవడం అంటే నేను ఈవినింగ్ ఏ టైం అయినా 3 o'clock 4 o'clock అయితే గ్రౌండ్కి వెళ్ళిపోతాము. సో నేను గ్రౌండ్లో అడుగుపెట్టగానే మేడమ్స్ అందరూ పిలిచారు, మంచి అవకాశం వచ్చింది నీకు, ఇక్కడ ఆడుకునేవాడివి, మేము నిన్ను సపోర్ట్ చేయకపోయినా నువ్వు చాలా పైకి వెళ్ళావు, జాగ్రత్తగా ఆడుకో అది ఇది అని చెప్పేవారు. చెప్పారు నిన్న కూడా, ఈరోజు కూడా మేడంని విసిట్ చేద్దామని స్వీట్సే పట్టుకుని వెళ్ళి ఇచ్చాను. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ప్రస్తుతానికైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. నేను మా స్టూడెంట్ ఇలాగ ఇంతవరకు వెళ్ళగలిగాడు, ఇక్కడ చదువుకున్న అబ్బాయి ఇలాగా టాప్లో ఉన్నాడనేసి అనుకుంటున్నారు ప్రస్తుతానికి మేడమ్స్ అయితే. అంటే నీతో ఆడే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మన ఊరి కుర్రోళ్ళు కావచ్చు, అందరూ ఒకలా అనుకుంటారు మనము అంత స్థాయి మెట్టు కూడా ఎక్కలేము అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. సో అలాంటి వారి ఆలోచనలన్నీ కూడా నీ ద్వారా పటాపంచరైపోయినా చెప్పుకోవచ్చు. అంటే టాలెంట్ ఎవరి సొంతము కాదు, మనకి టాలెంట్ ఉంటే అవకాశాలు తప్పనిసరిగా మన దగ్గరకు వచ్చి పడతాయి అని నిరూపించామంటావా? తప్పకుండా మేడం, నిరూపించే ఉన్నాను. అంటే మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయలేదు అసలు, అంటే వీళ్ళేంట్రా బచ్చగాళ్ళు అన్నట్టుగా తీసి పాడేసేవారు ఎక్కడికి వెళ్ళా. అలాగే ఇంప్రూవ్ అయితే 300-400 అలా బయటకు వెళ్ళేవారు మేము, మమ్మల్ని పిలిచేవారు. అంటే ఒకప్పుడు మమ్మల్ని బాల్ అందించే వాళ్ళే మమ్మల్ని ఇప్పుడు 300-400 బయటకు పిలిచేవారు, మీరు వచ్చి ఆడండిరా గెలుస్తాము, ఆడండిరా ఎలాగైనా అనేసి మమ్మల్ని పిలిచేవారు. ఇప్పుడు వాళ్ళకైతే ఇదైతే సమాధానం చెప్పగలుగుతున్నాం మేమైతే. 300-400 కాదన్నా, మీకే చెప్తున్నాను వీడియోలోని, 300-400 కాదన్నా. ఇప్పుడు మేము మీరు ఎప్పుడైతే మమ్మల్ని ఎంత చీప్గా చూసారో ఇప్పుడు మిమ్మల్ని మించి ఉన్నాము మేము, ఇంకా ముందుకు వెళ్తామనేసి మేమైతే కంపల్సరిగా అనుకుంటున్నాము. మీరు సపోర్ట్ చేశారు చేయలేదు అనుకోవట్లేదు, కానీ మమ్మల్ని ఎప్పుడు మీరు తక్కువగానే చూసారు. ఇప్పుడైతే మేము దానికైతే చాలా ఫీల్ అవుతున్నాము యాక్చువల్గా, మమ్మల్ని తక్కువగా చూసినందుకే మేము ఇప్పుడు ఎంత ఎక్కువ అవుతున్నామేమో అనుకుంటున్నాము మేమైతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అందరూ మాకు ఇష్టమే, ఎవరు మాకు ఏమి కాదు. అంటే ఒక కసి మీద ఆడారా? ఒక కసి మీద ఆడాం మేడం, మమ్మల్ని తక్కువగా చేసి చూసే వాళ్ళందరికీ ఇలా వీళ్ళు మమ్మల్ని చూడడం ఏంటి, వీళ్ళకి మేమంటే ఏంటో చూపించాలనుకునే చూపించాం. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది వీడియోలో, వాళ్ళ పేర్లు కూడా మేము తీసే దీంట్లో అయితే లేము. లేదులే, అంటే ఏదైనా మనం మంచికే జరిగింది అనుకుంటాం కదా. ఎప్పుడైతే ఒకరు మనల్ని మనకి ఛాలెంజ్ విసిరారో అది చేసి చూపిస్తే అందులో ఉండే కిక్ వేరు అంటారు కదా. మరి మీ ఇద్దరు జంట పక్షులు కదా, మరి నువ్వు ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళిపోతావు, మరి ఏంటి మీ భావన ఎలా తీసుకొని వెళ్తావు? నేను అక్కడైతే సక్సెస్ఫుల్ అయిపోతే ముందుగా నా నుంచి నా ప్రయత్నం అయితే నేను చేస్తాను మేడం. నేను అక్కడ సక్సెస్ఫుల్ అయిపోయినట్టయితే నా కెరీర్ వదిలేసైనా సరే నేను తీసుకెళ్ళి వెళ్తాను అక్కడికి, వీడినైతే తయారు చేసుకుంటాను. ఎందుకంటే వాడు ఉంటే నేను ఉంటాను, నేను ఉంటే వాడు ఉంటాడు, ఇద్దరం ఒక నిమిషం కూడా ఇద్దరం విడిచి ఉండము. ఇంట్లో అయినా సరే ఉదయం 6 గంటలు వేసి సాయంత్రం 10-12 అవుద్ది మేము వచ్చేటప్పటికి ఇద్దరం ఒకరినొకరు వదులుకోము యాక్చువల్గా. కానీ ఇప్పుడు వీడిని వదిలి నేను అక్కడికి వెళ్ళడం అంటే నాకు ఏదోలాగే ఉంది, కానీ అక్కడికి వెళ్ళి నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. సక్సెస్ అయితే నేను మాత్రం ఎలాగైనా నేను తీసుకెళ్ళిపోతాను అనుకుంటాను. ఏ మరి బావా బామర్దులు ఇద్దరు, మరి మీ బామర్ది చెప్పేశాడు బావగా, మరి ఇద్దరు జంట పక్షులు కదా, తను వెళ్ళిపోతున్నాడు, మరి లోన్లీగా ఫీల్ అవుతావా? లేదు నేను కూడా మా బావ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళాలని నువ్వు కూడా ప్రాక్టీస్ చేసి నీ సత్తాన్ని చూపిస్తావా? మేడం ప్రెజెంట్ అయితే సేమ్ డైలే మేడం, కాపీ పేస్ట్. మావాడైతే సెలెక్ట్ అయ్యాడు, సెలెక్ట్ అవ్వడం వల్ల వాడైతే ఎప్పుడైతే ఇలాగా నేను నన్ను పిలిచినా పిలకపోయినా పాయింట్ అది కాదు, ప్రెజెంట్ మన స్టేట్ నుంచి ఇడు వెళ్ళాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ టీంలోకి వెళ్ళాడంటే ఇంకా ఏంటో ఎక్కువ. అండ్ ఐ థింక్ నన్ను పిలిచినా పిలకపోయినా నేనైతే ప్రౌడ్ ఆఫ్ యూగా ఫీల్ అవుతున్నాను, నువ్వైతే బాగా ఆడాలి అంతే. పవన్ ఆనంద్ పాల్, నిన్ను ఇంత మంచి పొజిషన్కి ఎంకరేజ్ చేసిన నీ ఫ్యామిలీ మెంబర్స్ని చూడాలనుకుంటున్నాం. అండ్ నీ సక్సెస్ఫుల్ అంతా దాచిన ఇంటిని కూడా, నీ సక్సెస్ని అంతా దాచిన ఇంటిని కూడా మేము చూడాలనుకుంటున్నాం. ఒకసారి చూపిస్తావా మీ ఇల్లు? తప్పకుండా మేడం చూపిస్తాం. యా ఆనంద్, వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం. నిజంగా నిరుపేద కుటుంబంలో మట్టిలో మాణిక్యం అంటారు కదా,
నిరుపేద కుటుంబంలో పుట్టిన పవన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి ఇల్లు చూద్దాము. అక్కడ 2 రూమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వీళ్ళిద్దరూ ఆడి చాలా అద్దాలు సామాన్లు కూడా పగలగొట్టారంట. చాలా కంప్లైంట్స్ కూడా చెప్పారు వీళ్ళ రిలేటివ్స్. చాలా వస్తువులు పగలగొట్టారు, ఎందుకు ఆట పనికిరానే ఆట అంటూ మేము అందరం కూడా తిట్టేవాళ్ళం. కానీ ఇంత మంచి పొజిషన్కి వచ్చి మా పేరు మా ఊరి పేరు కూడా నలుగురికి తెలిసేలా చేశాడు. ఇప్పుడైతే ఆనందాన్ని కూడా వ్యక్తపరచలేనంత ఆనందంగా ఉంది అని అయితే చెప్తున్నారు. ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడదాం, వాళ్ళెంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. బికాజ్ ఆఫ్ పవన్ చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు అండ్ మదర్ రీసెంట్గానే చనిపోయారు. ఆ బాధను కూడా మనం చూసాము. అప్పటి నుండి కూడా వెన్నంటే ఉండి నీకెందుకు మేము ఉన్నాం ధైర్యంగా, అమ్మా నాన్నలా మేము కూడా మమ్మల్ని కూడా భావించు అంటూ అత్తయ్య మామయ్య కూడా తనకి సపోర్ట్ ఇచ్చారంట. ఒకసారి అత్తయ్య మామయ్య వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పవన్ ఎవరు వీళ్ళు? అత్తయ్య మామయ్య ఏంటి? అత్తయ్య పెద్ద మామయ్య. అమ్మా మేనల్లుడు. మేనల్లుడు సాధించిన విజయానికి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఒక తల్లిగా, తల్లిగా చనిపోయినప్పటి నుండి కూడా ఒక తల్లిగా మీరే సాకారు. అంటే అమ్మ లేకపోయినా నేనే నీ అమ్మని అనేసని వెన్నుండి ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఫీల్ అవుతాను. పైకి వెళ్ళాలనేసే ఉంది. ఎక్కువ అల్లరి చేస్తాడా పవన్? అల్లరి బోల్డ్. ఇంట్లో పగలగొట్టాడా అని నిన్ను వాళ్ళతోటి? బోల్డ్ పగలగొట్టారు. అప్పుడు ఏమనేవారు మీరు? ఇంకా అవి చెప్పడం ఎందుకు? అయ్యా చెప్పాలి, పైకి రావడమే కావాలి. ఫస్ట్ ఈ విషయం ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఇంకా అలాగే ఆటలకి తెల్లవారితే వెళ్ళిపోవడం. భోజనం తిట్టేవారు అంటే క్రికెట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు భోజనం కూడా సరిగ్గా వచ్చేవారు. ఎదవలు రాలేదు, ఎదవలు రాలేదు, ఎదవలు రాలేదు అనేసి తిట్టారు. మరి మెడల్స్ తీసుకుని వచ్చి చూపిస్తారు కదా అవి పారేశ్వరం బయటికి. ఏమలా అలాగా ఎందుకు అవి? ఎక్కడో చదువుకొని చదువుకుంటే మా ఏ ఉద్యోగాలు అవి వస్తాయి కదా అనేసి ఇద్దరివి పారేశ్వరమే. పారేసిన మళ్ళీ మేము కొనుక్కొని ఇచ్చి వచ్చారు, భోజనాలు చేసి మళ్ళీ పడుకుంటారు. ఇద్దరిని అంటే మీ అబ్బాయిని మేనల్ని కూడా తిట్టేవారు? ఇద్దరిని తిట్టేవారు, తలుపు వేసి బయటకు తోసిస్తే మళ్ళీ మీకు కొనుక్కొని వచ్చి వచ్చారు. మీరు మాయ గారు అవుతారు కదా, మీరు ఒక ఫాదర్ లా తన ఎంకరేజ్ చేశారంట, తన మాటల్లో విన్నాము. నిజంగా ఒక అంటే ఇంటి పెద్దగా ఒక బాధ్యత తీసుకొని తను వెన్నంటే ఉండి తనకి సక్సెస్ కి మీరంతా కారణమయ్యారు. ఎలా అనిపిస్తుంది సార్ మీ మేనల్లుడు గురించి మీ నోటట వినాలని ఉంది? మేనల్లుడు గురించి అంటే ఒక పై ఎడ్యుకేట్ అవ్వడానికి, మీదకి వెళ్ళడానికి అనేసి మేము అనుకుంటున్నాం. మేము చిన్నప్పుడు బట్టి అలాగా తిట్టో కొట్టో ఎలవనాగా ఆడిని బడిలో పంపి చదివించి మీదకి తెచ్చి చేసుకోమన్నారు అండి. కానీ వాళ్ళు క్రికెట్ ఆట మీద పడి అలాగా క్రికెట్ ఆటలకి వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళ ఇష్టం అనేసి మేము కూడా మరి వాళ్ళ జూసు జోలు తెచ్చారు కాదు. అలాగే పైజుడు అయ్యాడండి, ఛాన్స్ అయ్యాడు. ఇప్పుడు మా సొంత పిల్లన్నాక పంపించడానికి అనేసి సొంత కొడుకునే కానీ భావించుకొని మా మీదకి వెళ్ళడానికి అనేసి మేము కోరుకుంటాం. మరి మీ చెల్లమ్మకి మీరు ఇచ్చిన మాట, నీ కొడుకుని నా కొడుకులా భావించి ఒక ప్రయోజకుడిని చేసి చూపిస్తాను అని మీరైతే ఏదో ఒక రోజు అనుకుని ఉంటారు, ఆ కల నెరవేరిందా ఇప్పుడు? వచ్చి నా కొడుకుని నా కూతురుని చూడండి, నా కొడుకుని నా కూతురుని చూడండి అనేది ఇప్పుడు నా దగ్గరకే వచ్చేది. వచ్చినందుకే దేవుడు చూశాడమ్మా. ఎప్పుడు పాపం పట్టుకొని ఏడిసిది, నన్ను పట్టుకొని నేను వీళ్ళు ఫస్ట్ కానివ్వండి, మరి అలవాటు అయిపోయింది వాళ్ళ అక్కకి ఏడికి. పవన్ మీ ఫ్రెండ్స్కి అండ్ నీ మంచి కోరే నీ శ్రేయోభిలాషులకి అండ్ నిన్ను అప్రిషియేట్ చేస్తున్న వారందరికీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇదిగా శేఖరన్న, వీరేష్, శ్యామ్, రవి, దిలీప్, సురేందర్ సార్ అందరికీ అయితే నేను రుణపడి ఉంటాను. మీ వల్ల నేను ఇంతవరకు వెళ్ళగలిగాను. అలాగే నా టీం మెంబర్స్, అలాగే మా మామయ్య, చిన్న మామయ్య కూడా నాగరాజు మాయని, అతని వల్లే అతని బుద్ధిలే మాకు వచ్చాయి. మేము అతను మా తేజ్ ఉండేటప్పుడు కూడా ఇలాగే చేసేవాడు, ఇప్పుడు మేము చేస్తున్నాము. మమ్మల్ని చూస్తే అతను గుర్తు వస్తుంది, అతను చూస్తే మమ్మల్ని గుర్తు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మాయా, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. పవన్ మాటలు వింటుంటే ఒక డైలాగ్ అయితే గుర్తొస్తుంది కదా, డైలాగ్ కాదు పాట, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి
అడితే ఆడాలి రా, రఫాడాలి. నిజంగా తన మాటలు వింటే అచ్చు గుద్దునట్టే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్లో శిక్షణ పొంది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడడానికి వెళ్తున్న పవన్ మరిన్ని మంచి విజయాలు సాధించాలని, విజయనగరం అంతటికి మంచి పేరు తీసుకురావాలని సుమన్ టీవీ ద్వారా మనమంతా ఆశిద్దాం. పరిస్థితి తేదీ కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.